నాకు ఇప్పుడు నాకు మీరు దృష్టికి తీసుకొచ్చిన సమస్యలు అమ్మఒడి పథకం ఎలా దుర్వినియోగం చేస్తూ ఉన్నారు, ఎవరికి అంటే మీరు మాకు ఓట్లు వేయలేదు కాబట్టి మిమ్మల్ని తీసేస్తున్నాం, ఈ పథకాలను తప్పిస్తున్నాం. అలాగే పోయినసారి జన్మభూమి కమిటీలు ఎంత తప్పులు చేస్తున్నాయో, అలాగే సచివ గ్రామ కమిటీ గ్రామ సచివాలయం సంబంధించినవి కూడా అవే తప్పులు చేస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా ఇది ప్రజలు నిరాదరణకు గురయ్యేది ఇవన్నీ. అలాగే ఇన్ని కార్పొరేట్ అసలే మనకి రాష్ట్రంలో ఆర్థికంగా మనకి వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయింది, ఆర్థిక వ్యవస్థ. మరి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే ఒకవైపు ఏమో కూర్చోబెట్టి మేము ఎస్సీ కార్పొరేషన్ ఇస్తాం, బీసీ కార్పొరేషన్ ఇస్తాం, ఎస్సీ ఎస్టీ ఫండ్స్ ఇస్తాం, లేదంటే కాపురు కార్పొరేషన్కి ఇస్తామని చెప్పి అక్కడ డబ్బులు లేకుండా మొత్తం తీసుకొచ్చి ఇలాంటి పథకాలకు ఇస్తూ ఉన్నారు. ఒకవైపు జస్ట్ కార్పొరేషన్ అని చెప్పి ఆ కార్పొరేషన్ నడిపే వ్యక్తులకు ఒక కారు, ఒక ఇద్దరు అటెండర్స్ని ఇచ్చి వాళ్ళని చూసుకొని మిగతా ఏ పర్పస్కి అయితే దాన్ని నిర్దేశింపబడిందో ఆ ఉద్దేశాన్ని అయితే నెరవేర్చట్లేదు. ఆ డబ్బుల్ని ఇటు మళ్ళీస్తూ ఉన్నారు. సో వీళ్ళకి న్యాయం జరగట్లేదు. పోనీ సంపూర్ణంగా మళ్ళించిన డబ్బుని ఎవరికైనా సంపూర్ణంగా ఇచ్చారని ఇప్పటికీ ప్రతి చోట ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకం, ఆ పెన్షన్ పథకాలు కూడా మొన్న మనోహర్ గారు మాట్లాడుతూ నిన్న ఈరోజు పొద్దున్న కూడా మీటింగ్స్లో మాట్లాడుతుంటే ఒక్కొక్కరు చెప్పిన విధానం ఏంటంటే 100 ఆంక్షలు పెట్టారు. లేని పొలాలని క్రియేట్ చేసి నీకు 1 ఎకరం పొలం ఉంది అందుకే నీకు పెన్షన్ ఇవ్వం, లేదంటే ఒక ఇంటిలో ఒక తల్లి కూతురు, లేదంటే ఒకే ఇంట్లో మనకి ఉదాహరణకి మన తెనాల్లో మన ఒక భవన నిర్మాణ కార్మికుడు చనిపోయాడు, ఇద్దరు ఆల్రెడీ తల్లి వితంతువు భార్య వితంతువు అయింది, కోడలు వితంతువు అయితే మరి ఇద్దరు ఒకటే ఇంట్లో వండుకుంటే ఎలా ఉంటారు, అందుకని ఒక ఇంట్లో ఉన్న వితంతువుకి మేము విడో పెన్షన్ ఇవ్వం మేము అని చెప్పి ఇలాగా మొత్తానికి ప్రభుత్వం అనేక ఆంక్షలు పెట్టి ప్రభుత్వం ప్రజల్ని మోసం చేస్తూ ఉంది. అలాగే ప్రతి చోట కూర్చోబెట్టి కరెంటు బిల్లు మేము ఒకటే ఇంట్లో ఉంటాం కాబట్టి కరెంటు బిల్లు మేము ఇద్దరం కట్టుకుంటామంటే ఆ చిన్న ఇల్లు ఉంటాయి. ఇందాక మనకి విజయవాడ ఈస్ట్లో గురించి మాట్లాడుతూ ఉంటే మేము చిన్న 60 గజాల ఇల్లు ఇంట్లో ఉంటే మేము కరెంటు పంచుకుంటాం మేము అన్నదమ్ములు, అందువల్ల బిల్లు ఎక్కువ వస్తుంది మాకు, ఆ వచ్చిన బిల్లుకి మీకు అర్హత కాదని చెప్పి వాళ్ళకి తీసేయటం. ఇలా ప్రతి పథకానికి ఎంత తక్కువ మంది లబ్ధిదారులు ఉండాలి, ఎక్కువ పేరు రావాలి, తక్కువ డబ్బు ఖర్చు పెట్టాలి, ఎక్కువ పేరు రావాలి అని అనేక అవకతవకలు చేస్తూ ఉన్నారు. అందువల్ల క్షేత్రస్థాయిలో వైసీపీ ప్రభుత్వం మీద చాలా బలమైన కోపం ఉంది. ఆ కోపం ప్రజలు, ఇందాక మీరు అన్నమాట మేము ప్రజల్ని నిస్సహాయులు, నాకు ఆశ ఉంటుంది, నేను సగటు మనిషిని, నాకు ఆశ ఉంటుంది ఏదన్నా ప్రభుత్వం ఏదైనా ఇస్తానంటే నేను ఆశపడతాం, అది సగటు మనిషి తాలూకు లక్షణం, దాని తప్పని చెప్పలేం. కానీ చదువుకున్న వాళ్ళు, భావనా శక్తి ఉన్నవాళ్ళు, ఆలోచన శక్తి ఉన్నవాళ్ళు వాళ్ళని సరైన క్రమ పద్ధతిలో పెట్టాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. అందుకని ముఖ్యంగా అలాంటి ప్రజలను తప్పుపట్టద్దు, నాయకులను తప్పుపడదాం, లంచాలు ఇచ్చేవాళ్ళని తప్పుపడదాం, ఓట్లు కొనుక్కునే ఓట్లు కొనుక్కుంటామని చెప్పి డబ్బులు ఇచ్చేవాళ్ళని తప్పుపడదాం. అలాంటి వ్యవస్థ కోసం కొత్త సరికొత్త బలమైన వ్యవస్థ రావాలి. దీంట్లో మీరు నాకు దృష్టికి తీసుకొచ్చిన సమస్యలు ముఖ్యంగా ఎంత ఆశ్చర్యంగా అనిపించిందంటే నాకు నసరావుపేటలో కల్తీపాలంటే నాకు అర్థం కాలేదు. ముందు మీరు చెప్తా ఉంటే కల్తీపాలంటే మీరు అన్నది పామ్ ఆయిల్ను ఈ యూరియా వేసి కలిపి పాలు చేస్తారా? యూరియా పామ్ ఆయిల్ కలిపి వాళ్ళు పాలు ప్యాకెట్లు పెట్టి అమ్మేస్తారు. స్థానికంగా ఉండే వైసీపీ ఎమ్మెల్యే సపోర్ట్ ఉంది దానికి. దీని గురించి ఎందుకంటే ఇలాంటి ఎవరు పట్టించుకోరు, మాట్లాడే ధైర్యం లేదు. నేను ఏమి ఇవ్వగలను సమాజానికి అంటే నేను పోరాడే శక్తి ఇవ్వగలను, మీకు పోరాటం చేసే ధైర్యం ఇవ్వగలను మీకు. హాయ్ హలో నమస్తే, ఇట్స్ మీ మాధవీలత, ప్లీజ్ సబ్స్క్రైబ్. హాయ్, ఐమ్ నారా చోప్రా అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ డు సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తంబోలా టీవీ, తంబోలా టీవీ, ప్లీజ్ డు వాచ్ అండ్ సబ్స్క్రైబ్ తంబోలా టీవీ.